హాయ్ ఫ్రెండ్స్, మలయాళంలో సూపర్ హిట్ అయిన మాలిక్ సినిమాని ఆహాద్ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫహాడ్ ఫాజిల్, నిమిషా సజయన్, జోజు జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రన్ నటించిన, మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేసిన ఈ మాలిక్ సినిమా తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అహ్మద్ అలీ సులేమాన్ రమదపల్లిలో స్మగ్లింగ్ ద్వారా ఎదిగి ఒక పెద్ద లోకల్ డాన్గా తయారవుతాడు. పెద్ద పెద్ద పంచాయతీలన్నీ చేసుకుంటూ నాయకుడు సినిమాలో కమలాసన్ లాగా తిరువనంతపురంకే ఒక పెద్ద డాన్గా ఎదుగుతాడు. తన భార్య రోజలిన్ కోరిక మీద హజ్ యాత్రకి బయలుదేరుతూ ఉంటాడు. ఆ సమయంలోనే ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కోసం గొడవ జరుగుతూ ఉంటుంది. సులేమాన్ చెప్పినట్లే జరగాలని, అలీకా చెప్పిందే జరగాలని స్ట్రాంగ్గా చెప్పి అలీ బయలుదేరుతున్నప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. టాడా చట్టం కింద ఇల్లీగల్ వెపన్స్ తన దగ్గర ఉన్నాయని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన అలీని జైల్లో పెడతారు. అక్కడ అతన్ని చంపడానికి ప్లాన్స్ జరుగుతూ ఉంటాయి. 50 ఏళ్ళు పైబడిన అలీని చంపడానికి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుంటే మనకి దర్శకుడు అలీ జీవితం తొలినాళ్లలో ఏం జరిగిందన్నది చూపించడానికి సిద్ధమవుతాడు. అలీ స్మగ్లింగ్ చేయడం, సొంతగా స్మగ్లింగ్ చేయబోతుంటే అతని మీద అక్కస్తో కొంతమంది అతని బిల్డింగ్ని తగలబెట్టేయడం, అందులో చిన్నపిల్లలు చనిపోవడం, తగలబెట్టిన వాడిని అలీ చంపేయడం వంటివి చూపిస్తారు. అలీ క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పుట్టిన పిల్లల్ని తన మతంలోనే పెంచుతానని భార్యని పర్మిషన్ అడగడం, ప్రజలందరి ముందు అన్వర్ అలీ అనే సబ్ కలెక్టర్ అలీని అరెస్ట్ చేయడం, అలీ లొంగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి అలీని చంపడానికి అలీ గదిలోకే పంపిస్తారు ఫ్రెడ్డీని. ఈ ఫ్రెడ్డీ ఎవరో కాదు, రోజలిన్ అన్న కొడుకు, సొంత మేనల్లుడే. అతను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది, ఫ్రెడ్డీ చంపగలిగాడా, మాలిక్ అని పిలువబడే అలీకా అని పిలువబడే అహ్మద్ అలీ సులేమాన్ బతికాడా చనిపోయాడా అన్నది మిగిలిన కథ. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సామాన్య వ్యక్తి స్మగ్లింగ్ ద్వారా ఎలా ఎదిగాడు అన్నది చూపిస్తాడు. పోర్ట్లో జరిగే రాజకీయాలు, ఇల్లీగల్ వెపన్స్, హత్యలు, కుట్రలు, పోలీసులు చేసే అగాయిత్యాలు అన్నీ చక్కగా చూపిస్తాడు ఈ సినిమాలో. క్లైమాక్స్లో కూడా రమదపల్లిలో జరిగే గొడవలకి పోలీసులే కారణమని కలెక్టర్ చెప్పడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు ఫహాడ్ ఫాజిల్. 50 ఏళ్ళు పైబడిన వ్యక్తిగా, స్మగ్లర్గా, ప్రేమికుడిగా అన్ని పాత్రలోని చక్కగా చేశాడు. కానీ అవేమీ కొత్తగా భారతీయ సినిమాలో కమల్ హాసన్ పోషించినంత వెరైటీగా ఉండవు. అతను అన్ని సినిమాల్లో చేసినట్లే ఉంటుంది. అతి పెద్ద చేంజ్ అయితే కనపడలేదు. నిమిషా సజయన్ ఆల్రెడీ ఆవిడ మన గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా ద్వారా పరిచయం, ఆవిడ యాక్టింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక అన్వర్గా జోజు జార్జ్ ఎప్పట్లాగే హుందాగా చక్కగా నటించాడు. ఈ సినిమాలో మిగిలిన క్యారెక్టర్లన్నీ కూడా మలయాళ క్యారెక్టర్లే, అవి అంతగా గొప్పగా అనిపించవు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఒక గాడ్ ఫాదర్, నాయకుడు, గాయం వంటి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో క్లైమాక్స్లో అలీకా తన కొడుకు గురించి చెప్పే సీన్ హృదయానికి హత్తుకుంటుంది. ఆ సీన్ని దర్శకుడు బాగా పిక్చరైజ్ చేశాడు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. క్రిస్టియన్స్ని, ముస్లింలని కాపాడే టైంలో మాలిక్ చూపించిన తెగువ ప్రతిభ బాగున్నాయి అనిపిస్తుంది. ఈ సినిమాని గ్యాంగ్స్టర్ మూవీస్, థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఒకసారి చూడొచ్చు. సుశీన్ శ్యామ్ అందించిన మ్యూజిక్ అంత గొప్పగా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తే అంతే. యాంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ సినిమా మలయాళంలో ఒక మోస్తరుగా ఆడింది. తెలుగులో కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.